హరి ఓం. శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం హైదరాబాద్కు దగ్గరలో ఉన్నాము. ఇంటి యజమాని పేరు బాలరాజు, యజమానురాలు పేరు ప్రమీల. దక్షిణ దిక్కుముడం ఉంటే దిక్కులేని వారవుతారు, వాయువు లెస్ ఉంటే ఎంత సంపాదించినా అన్యాక్రాంతం అవుతుంది, ఏమీ లేని వారవుతారు అనడానికి ఉదాహరణగా ఈ ఇల్లు నిలుస్తుంది. ఈ ఇంటి యజమానుడు బాలరాజు గారు అక్క కొడుక్కి, కూతురికి, చెల్లెళ్ళకి అందరికీ మ్యారేజెస్ చేసి ఉన్న డబ్బంతా వాళ్ళకి ఖర్చు పెట్టాడు. 30 ఏళ్ళ కింద ఏముందో ఇప్పుడు అది ఉంది ఆయనకి. కారణం ఏమంటే వాయువు లెస్ అవడం వల్ల, నైరుతి పెరగడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఎవరు ఈయనకి అండగా లేరు. పెళ్లి చేస్తానే వాళ్ళు సెటిల్ అయ్యి వాళ్ళంతకు వాళ్ళదా వాళ్ళు చూసుకున్నారు, వీళ్ళు భార్యాభర్తలు ఒంటరిగా మిగిలారు. మరి అలా ఎందుకు జరిగింది? వాళ్ళని వదలమని కాదు, వాళ్ళు కూడా వీనికి ఇప్పుడు సహకారం ఇచ్చింటే ఇంకెంత బాగుండు. తర్వాత హార్ట్కి స్టంట్ వేసినారు, అనారోగ్యం పాలైనాడు. ఇన్ని బాధలు కలగడానికి కారణము మీకు ఇప్పుడు ఇంట్లో చూపిస్తాను. అంతకుముందు ఇంటి యజమానుడు బాలరాజు గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చాలా ఇబ్బందులు ఉన్నా, అందరికి మ్యారేజ్ చేసిన, షాప్ పెట్టిన, చాలా రాంగరంగా అందరికి పెళ్లి చేసిన, షాప్ అనేది చాలా డౌన్ అయిపోయింది. ఇంకా నా పరిస్థితి ఏమి ఇబ్బందిగా ఉంది, మొన్న అందరు పెళ్లి చేసినాక నాకు స్టన్స్ పడ్డది, 5 లక్షల వరకు ఖర్చు ఇదైపోయింది, మళ్ళీ దాదాపు 60 లక్షల వరకు అప్పు ఉంటుంది. అయినా బాధ లేదు, ఎట్లా నాకు తెంపుతానే ధైర్యంతో బతుకుతున్నా. కానీ ధనుజీ గురుస్వామిది నేను వీడియో చూసి కొద్దిగా ఆయనకు కాంటాక్ట్ అయ్యి నేను ఇక్కడికి పిలిపించుకున్నా. నా పరిస్థితి ఏందన్నది చాలా ఇప్పటి వరకు ఈ క్షణం వరకు నాకు బాగాలేదు. కాకపోతే ముందు ముందు ఆ గురువుజీ చెప్పిన మాటలు బట్టి నాకు డెవలప్మెంట్ అవుతుంది అనే నమ్మకంతో పిలిచిన, చాలా అవకాశం ఇచ్చినందుకు నా గురువులకు అందరికీ నమస్కారం. బాలరాజు చింతించిన అవసరం లేదు, ఇలాంటి లక్షల ఇండ్లు వాస్తు ఆల్టరేషన్లు చేసి బాగుపరిచినాను, మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తెలియజేస్తాను. ఇది హౌస్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, చూసారా ఎంత చక్కగా ఉంది అనిపిస్తుంది ఇల్లు. అయితే దక్షిణం ఖాళీ లేకపోవడం వల్ల ఇలా ఆగ్నేయం పెరుగుతుంది, పశ్చిమం ఖాళీ లేకపోవడం వల్ల ఇలా వాయువు పెరుగుతుంది. సింపుల్గా ఆల్టరేషన్ ఈ మెట్లకు సమానముగా ఇక్కడ ఏకమొక పిట్టుకోట పెట్టి, ఈ ద్వారం ఎదురుగా ఒక ద్వారం పెట్టి, ఈ గేట్ ఎదురుగా ఒక గేటు పెట్టి, ఈ గేట్ ఎదురుగా ఒక గేటు. చూడండి, ఇప్పుడు దిగ్మూడం అనేది వెళ్ళిపోయింది, ఇది స్క్వేర్ అయింది, హౌస్ స్క్వేర్ అయింది, ఇది స్క్వేర్ అయింది. ఇంత సింపుల్గా ఉంటాయి మన ఆల్టరేషన్స్. మరియు ఇక్కడ షాప్ పెట్టి వాయువు లెస్ అయింది. వాయువు లెస్ అయిందో ఈయన ఎంత వ్యవహారం చేసినా లెస్ అయ్యి బాలరాజు గారి మాటల్లోనే 60-70 లక్షలు అప్పయిందని తెలియజేశారు. ఈ వాయువు లెస్కి ఏమి లేదు, ఈ ద్వారం అలాగే ఉంటుంది, ఇల్లంతా అలాగే ఉంటుంది, ఇంట్లోకి ఒక ద్వారం పెట్టుకుంటే వాయువు లెస్ సరిపోయారు. ఈయన ఇంకా ఏం చేసినా కూడా అన్ని విధాలు అభివృద్ధి అవుతాడు. ఈ వెస్ట్ ఒక రోడ్డు ఉంది, ఈస్ట్ ఒక రోడ్డు ఉంది, కాబట్టి ఈ ఇంటి వారికి తొందరలోనే రిజల్ట్ వస్తుందని, అన్ని విధాలా బాగుంటారని తెలియజేస్తున్నాను. శుభవాస్తు ప్రేక్షకులారా, చూశారు కదా, కేవలం అతి చిన్న మార్పులతో అతి పెద్ద దోషాలు పోయేలా చేయవచ్చు టెక్నికల్గా ఆలోచన చేసే వాస్తు శాస్త్రవేత్త అయితే. కాబట్టి మీరు కూడా ఇలాంటి దోషాలు ఉంటే, ఇలాంటి బాధలు ఉంటే చింతించవద్దండి. ఒకసారి వాస్తు తెలిసిన మంచి వాస్తు శాస్త్రవేత్తతో చూపించుకొని, మెయిన్లు సరిచేపించుకొని, ప్రజలందరూ ఆయురారోగ్యేశ్వరాలతో ఉండాలనే ఈ శుభవాస్తు ఛానల్ ఓపెన్ చేశాను. ఈ శుభవాస్తు ఛానల్లో 750 వీడియోలకు పైగా ఉన్నాయి, అవన్నీ వీక్షించండి. మీ ఇంటి దోషాలు మీరే సరిచేసుకొని మీరు బాగుపడాలని కోరుతూ, లోక సమస్త సుఖనోపవంతు, హరి ఓం తత్సత్.